బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎంతోమంది శాసనసభాపక్ష నేతలు, ఎంపీలందరితోటి కేసీఆర్ అధ్యక్షతన దీనికి సంబంధించినటువంటి సమావేశం ఇప్పుడు ముగిసింది. ఈ ముగిసినటువంటి సమావేశానికి బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరవడం, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలతో పాటుగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు, కర్ణాటక ఫలితాలపై విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికలు నవంబరు లేదా డిసెంబర్లో జరగనున్నందున రోడ్ మ్యాప్కి కూడా కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. సో ఈ భేటీలో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లకుండా పైపైనే ప్రచారాలు పక్కన పెట్టాలని చెప్పి సూచించారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలు సీఎం సీరియస్ అయ్యారు. వాళ్ళ మీద పలుసార్లు సూచనలు చేసినా వైఖరి మారకుంటే టికెట్లు ఇవ్వడం కుదరదని కూడా చర్చించారు. పథకాల మీద ప్రచారంపై ఫోకస్ చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కర్ణాటక ఫలితాలు పట్టించుకోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరపాలని చెప్పారు. సర్వేలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయని, ఈసారి 105 సీట్లు రాబోతున్నాయని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ధీమా వెనకాల ఉన్నటువంటి ఆ నమ్మకం ఏంటి? ఏకంగా 105 సీట్లు వచ్చేస్తాయని చెప్పడం, దాదాపు 20 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఈ సమావేశాన్ని నిర్వహించడం చూస్తుంటే కేసీఆర్ సర్కార్లో రాజకీయ ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం కూడా తెలుస్తుంది. సో ఇవాళ ఇది స్పెషల్ డ్రైవ్. దీనిలో మనతో పాల్గొంటున్నారు కైలాష్ నేత గారు, కాంగ్రెస్ నేత, అలాగే బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు, సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీ నుంచి. వెల్కమ్ టు ఆల్. సో అంబటి జోజిరెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు దీంట్లో మనతోటి. జోజిరెడ్డి గారు, ఫస్ట్ మీతోటే మొదలు పెడతాను, చెప్పండి. ఏకంగా కేసీఆర్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే 105 స్థానాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి, బీఆర్ఎస్తో కానీ, ఐ మీన్ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ సంబంధం అనేది లేదు మనకి, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా 105 స్థానాలు గెలుస్తాం, కర్ణాటక ఫలితాలతో అసలు సంబంధమే లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. జోజిరెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టు ఉంది, ఒకసారి మీది ఒకసారి చూడమని చెప్పండి. సీవీఆర్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో, మధ్యలో ఒక సున్నా అనవసరంగా వచ్చిందేమని అనిపిస్తుంది. ఆ సున్నాను తీసేసుకొని మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఎంత హడావిడి పడుతున్నారు అనేది మనం గమనించవచ్చు. జనరల్ గా కేసీఆర్ గారు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి సమావేశాలు జరపడం, టిఆర్ఎస్ భవన్కి పోవడమో లేకపోతే ప్రగతి భవన్కి పోవడమో జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఫామ్ హౌస్ లోనే ఉంటారు. అంటే వాళ్ళ ఎంత భయం ఉంటే లాస్ట్ మంత్ లో పెట్టడం జరిగింది, ఈ మంత్ లో పెట్టడం జరిగింది, మళ్ళీ కూడా పెట్టుకున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలా? ఎంత హడావిడిగా కర్ణాటక ఎలక్షన్ పడ్డ తర్వాత ఇమీడియట్లీ రేపు కేబినెట్ సమావేశం కూడా ఉన్నట్టున్నది. ఇవన్నీ మనం గమనించినప్పుడు ఒక భయం అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పిన పద్ధతిలో అంటే మాకు బయట తెలియకపోయినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తున్నారు అన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలో 90% ఓడిపోయేవాళ్ళండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలో 90% ఓడిపోతారు. ఎందుకంటే ప్రజలు బాగా చూశారు వాళ్ళని, ప్రజలని ఏ విధంగా పీడించక తిన్నారు, ఏ విధంగా వాళ్ళు కమిషన్లు దండుకున్నారు, ఏ విధంగా దళిత బంధు కమిషన్లు తిన్నారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తోటి కుడి భుజాలు ఎడమ భుజాలు ఏ విధంగా కబ్జాలు చేశారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి అందులో 90%ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆయన 105 అన్నదాన్ని నేను మధ్యలో 0 తీసేసి ఆ 15 పెట్టుకోవాలా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తే మాత్రం, అది మాత్రం పక్కాగా నేను చెప్పగలను. ఎందుకంటే ఆ 0 అనేది ఆయనకి పనికిరాంది, 6 అనేది ఆయనకి లక్కీ నెంబర్, కాబట్టి 15 పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ కాంగ్రెస్ గెలుస్తుందా ఇంకోటి గెలుస్తుందా సెకండ్ ఇష్యూస్. ఇవాళ బీజేపీని రెచ్చగొట్టి ఈ విధంగా మతత్వత్వ నొల్లులు పెట్టించింది ఆయనే. ఇలా కాంగ్రెస్ అక్కడ రాగానే భయపడి మళ్ళీ ఇలా సమావేశాలు జరపడం కూడా ఆయనే జరుపుతున్నాడు. కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి పూర్తి వ్యతిరేకంగా ఇలా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని టోటల్ గా మోసం చేసింది. తెలంగాణ వచ్చినప్పుడు ఏం జరిగింది, తెలంగాణ దేనికోసం తెచ్చుకుని, తెలంగాణలో జరుగుతున్నది ఏంటి, ఏ పాలన జరుగుతున్నది, ఏ కుటుంబం, ఏ రాచరికపు పాలన జరుగుతున్నది, నిజాంల కంటే కూడా ఘోరమైన పాలన ఎట్లా జరుగుతున్నది అని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రెండోసారి ఏదో చేస్తాడు అని చెప్పేసి ఆలోచన చేశారు, కానీ ఆ అవకాశం లేదు. ఈసారి ఖచ్చితంగా ఆ 15 సీట్లకు మాత్రం పరిమితి అవుతారు అనేది నా నమ్మకం. రైట్, ఇక కైలాష్ నేత గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీతో కూడా మాకు సంబంధం లేదు, బీజేపీకి కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 105 ఖచ్చితంగా వస్తాయని చెప్పి, అంటే ఈ ధీమా వెనకాల ఉన్నటువంటి ఆ రాజనీతి ఏంటన్నారు, లేదంటే ఆ సమాలోచనలు ఏమనుకోవచ్చు? నమస్కారం సార్, సీవీఆర్ ప్రేక్షకులకు, అక్కడ ఉన్న పెద్దలకు, మీ అందరికీ నమస్కారం సార్. ఇవాళ
ఏ రాజకీయ నాయకుడైనా ఏంటంటే ప్రత్యర్థుల యొక్క బలాలని లేకపోతే ప్రత్యర్థుల యొక్క విజయాలని తమ కార్యకర్తలు ఒకవేళ చూసి భయపడతారనేటువంటి ఆలోచనతో దాన్ని ఏం చేశారంటే తగ్గించి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక రాజనీతిని ప్రదర్శించారు ముఖ్యమంత్రి. సరే, వారికి చాలా రాజకీయంగా ఎత్తుగడలు వారికి తెలుసు. అయితే ఇవాళ వాస్తవాలు ఆయన వారి గుండెల్లో ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన అనేకమైనటువంటి మత రాజకీయాల పేరుతోటి ఇజాబు అలాలు అక్కడ తర్వాత జై బజరంగ్ బలి 40% కమిషన్ కావచ్చు, అవినీతి కావచ్చు, నిరుద్యోగం పేరుకపోవడం కావచ్చు, కర్ణాటక యొక్క అస్తిత్వాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గడిచినటువంటి 3 సంవత్సరాల్లో దెబ్బతీయడంతో అక్కడ ప్రజలు తిరగబడ్డారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా అక్కడ అన్ని కులాలు లింగాయతులు కావచ్చు, ఒక్కలింగలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు బీసీలు కురుబలు అన్ని సామాజిక వర్గాలు క్రైస్తవులు మా ముస్లింస్ అందరు కలిసి అక్కడ అధికారం ఇచ్చారు. సేమ్ ఇవాళ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కర్ణాటక తీసుకోండి మీరు, అక్కడ ఏ వాతావరణం అయితే ఉంటుందో తెలంగాణలో ఉంటుంది. సుమారుగా తెలంగాణలో ఆ యొక్క 40 నుంచి 50 సీట్లను ప్రభావితం చేస్తారు. పైనుంచి ఎక్కడైతే మనం మెదక్ నుంచి పైనుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే నిజామాబాద్ చివరి నుంచి మొదలు పెట్టుకుని ఈ చివర మహబూబ్నగర్ వరకు చూస్తే 40-50 కాన్స్టిట్యూన్సీల మీద ప్రభావం ఉంటుంది సార్, అది వారికి తెలుసు. రెండో విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలని ఏమార్చి అంటే తనిచ్చినటువంటి ఏదైతే హామీలలో 90% అమలు చేయలేక చెతికిల పడుతూ కొత్త కొత్త వాగ్దానాలు చేస్తూ అంటే ఇవాళ ప్రజలకు ఇప్పుడు ఆకలి అయితే ఏం చేస్తారంటే మీరు ఉపవాసం ఉండండి నేను రేపు మంచిగా నీకు బిర్యానీ తెచ్చి పెడతా అంటాడు. మళ్ళీ ఆ తెల్లారి మనం ఆశపడి ఎదురు చూసినప్పుడు ఆయన ఏమంటారంటే మళ్ళీ పంచప్రమాణాలు తెస్తా బిర్యానీ వద్దురా అని చెప్తారు. మళ్ళా ఇట్లా వారం రోజులు ఫస్ట్ ఉన్న తర్వాత అమృతం తెస్తా శాశ్వతంగా మీరు ఉండొచ్చు అని చెప్పేసి ఇట్లా ప్రజల్ని ఆశల పల్లెకిని తీసుకుపోయింది తప్ప వారు ఎంచుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల ముందు పెట్టినటువంటి నిధులు నీళ్లు నియామకాలు ఇవేవి కూడా నెరవేరలేదు. రైతు బంధు సరైన పద్ధతిలో రాకపోగా రైతు రుణమాఫీ కాక బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మనం అందరం కలిసి అక్కడున్న పెద్దలు మీరు మేము ఛానల్ తీసుకొని పోదాం, కల్లాల్లో ఇంకా 50% వరి ధాన్యం ఉంది, దీన్ని కొనుగోలు మీద మనం చర్చకు రావాలి. అకాల వర్షాలతో నష్టపోతున్నటువంటి వాళ్ళని కొనుగోలు మీద మనం చర్చకు రావాలి. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాటి మీద చర్చకు రావాలి. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడో ఏదో జరిగేది భవిష్యత్తులో తెలంగాణ మొత్తం ఈ ప్రపంచాన్ని శాసిస్తారంటే కాదు. ప్రస్తుతం బాధపడుతున్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇవాళ వారు 1600 కోట్లతో సెక్రటరీ కట్టుకుర్రు వాస్తు ప్రకారం ఆ రోజు వద్దని చెప్పినాం, కానీ ఇవాళనైనా ఇప్పటికైనా ప్రభుత్వం మరి మంచి ఆలోచన దిశగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,96,000 ఉద్యోగాల గురించి ఆలోచన చేయండి, వాటి గురించి ఆలోచన చేయండి తప్ప కాంగ్రెస్ పెరుగుతుంది ఎందుకు? డెఫినెట్ పెరుగుతుందండి, అది ప్రజల హృదయాలలో ఉంది, అణగారిన వర్గాలలో ఉంది, నిరుద్యోగులలో ఉంది, మహిళలలో ఉంది, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఎన్ఆర్ఈజీపీ లాంటి గొప్ప పథకం, సమాచార హక్కు చట్టం, పేదలకు బ్యాంకులు, అణగారిన వర్గాలకు ఇండ్లు, భూములు పంచి సమస్తం చేసినామండి. ఈ ప్రజలకు తప్పకుండా ఎన్నుకుంటారు. మీరు అన్నట్టుగా కొన్ని ఎన్నికల్లో మేము ఓడిపోవచ్చు, వాటి మా గుణపాఠం నేర్చుకుంటాం, ఏం రాజకీయ పార్టీది. రెండో విషయం, అనేక సందర్భాలలో మేము డిపాజిట్ కోల్పోవచ్చు కాక ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తున్నటువంటి ఆశాజీవులుగా ఉన్నాం. ఇవాళ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, మరొక చోట గెలవాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంటది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని చిన్నగా చూపించి తన వైఫల్యాలకు అప్పగుచ్చుకొని తనలో ఉన్నటువంటి లోపాలను బయటికి తెరపడకుండా, రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు మొత్తం అవినీతిలో కూరుకుపోయింది, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా కమిషన్లతో నడుస్తూ ఉంది, 1,000 కోట్లు ఈ ప్రభుత్వం సంపాదించింది లిక్కర్లలో లీకులలో, తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూనటువంటి 1,000 ఎకరాలు దోచుకొని ఇవాళ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో 1 కాన్స్టిట్యూన్సీకి 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టగలిగేటువంటి సత్తా ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి వాళ్ళు నోట్లను నమ్ముకుండు ఓట్లను నమ్ముకోలే. కాబట్టే ఆయన ఏమంటాడు దాన్ని విజయంగా చూడొద్దు అంటాడు. ఏమండి ప్రజాస్వామ్యంలా మీరు 2 సార్లు గెలిచారు అది మేము విజయంగా చూడొద్దు అంటే ఎట్లా? అది తప్పు. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రజలు కూడా ఉన్నారు. విసిగి వేదారిపోయినరు, ఇంత దుర్మార్గమైన పాలన మేము ఇంతవరకు చూడలేదంటా ఉన్నారు. రజాకారులను పరిపాలన
ఏ రకంగా అయితే సామాన్యులకు మధ్యతరగతి వర్గాలకు అన్యాయం జరిగిందో. రైట్ కైలాష్ గారు, నేను మళ్ళీ ఒకసారి వస్తాను మీ పాయింట్ దగ్గరికి. ముందుగా బీజేపీ శ్రీనివాస్ గారు, మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సార్. అంటే ఇది మేబీ నా వ్యక్తిగత కామెంట్ అని మీరు అనుకోవచ్చు, కానీ నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారికిను కేసీఆర్ గారికి ఇద్దరికి ఒక సారూప్యం అయితే కనిపిస్తుంది. అంటే ఒక మాట ప్రత్యేకంగా ఇద్దరు వాడడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారేమో నాకు కాంగ్రెస్ వాళ్ళంతా ఇప్పటివరకు ఏం చేయలేదు, 75 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీయే చేసుకుంటూ వచ్చింది అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సేమ్ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే రకమైనటువంటిది, ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించి చేసింది ఏది లేదు, ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా వచ్చిన మేమే చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదు, కాంగ్రెస్తో కానీ అలాగే బీజేపీతో కూడా మాకు సంబంధం లేదు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో బీజేపీకి పాత్ర లేదా, అసలు కాంగ్రెస్ కూడా పాత్ర ఏం లేదంటారా, ఇతర ప్రతిపక్షాలకు కూడా పాత్ర లేవంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్రంలో ఎన్నడూ కూడా అధికారం లేదు, ఉన్నదల్లా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇప్పుడు తెలుగుదేశం ఆ పార్టీల కూడా ఉన్నాయి. ఏ జరిగినా ఆ పార్టీల బాధ్యత డెవలప్మెంట్ కావచ్చు లేకుంటే అన్డెవలప్మెంట్ కావచ్చు, ఆ యొక్క ఆ రాష్ట్రం యొక్క వెనుకబాటుకు ఈ ప్రభుత్వాలే కారణం. సో మాకు అవకాశం ఇస్తే ఏ రకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో డెవలప్ చేస్తా ఉన్నామో, అవినీతి మరకలు లేకుండా, అక్రమాలు లేకుండా, చాలా చాలా ప్రపంచం మొత్తం కూడా అబ్బుర పడే విధంగా యొక్క డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఆ విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తూ మేము కొట్లాడేటువంటి అవకాశం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎప్పుడైనా ఏదైనా ఆరోపణ చేసేటువంటి పరిస్థితి ఉన్నదా బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం గురించి? అంత నిష్ఠతోని, అంత ఇమాందారితోని, అంత 18 గంటలు టైం ఇస్తూ, తానుకు టైం ఇస్తూ, యావత్ మంత్రివర్గం అంతా కూడా ఫుల్ బిజీ ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు అనుక్షణం వారి పని మీద నిఘా పెడుతూ, వారి యొక్క డెవలప్మెంట్ మీద రిపోర్ట్ తెప్పించుకుంటూ చేస్తున్నటువంటి ఒక ఫలితం ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మోదీ గారి నాయకత్వం కావాలి, మీరు యు ఆర్ నాట్ ఓన్లీ లీడర్ ఫర్ ఇండియా, యుఆర్ బట్ ఆల్సో యు ఆర్ లీడర్ ఆఫ్ ఎంటైర్ గ్లోబ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మా చాలా దాన్ని అనేక సంస్థలు, ప్రపంచ సంస్థలన్నీ కూడా ఈ దేశం యొక్క ఎకానమీ ఎట్లా సస్టైన్ చేయగలిగినాం, 9 సంవత్సరాల పరిస్థితి వేరు, ఇవాళ నేను ఉన్నట్టు కరోనా కాలంలో ఏ రకంగా ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపించడంలో సఫలీకృతమైనారో మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రపంచం మెచ్చుకుంటా ఉన్నాయి. పెద్ద దేశాలు, అగ్రదేశాలు అన్ని కూడా దివాలా తీసే పరిస్థితిలో బీజేపీ సర్కార్ ఈ దేశాన్ని ముందు పత్రంలో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తేనే ఇవాళ దేశంలో బీజేపీ కొట్టుబడతా ఉంది. ఇక్కడ కూడా కోరుకుంటారు కదా, ఇక్కడ కూడా కోరుకుంటున్నారు కదా, నా 4 ఎంపీలు వచ్చినారు కదా. ఇప్పుడు కైలాష్ గారు లేకుంటే కర్ణాటక గురించి చెప్తారు మిగతా వాళ్ళందరూ కూడా. మీరు ఆలోచించండి, కర్ణాటక ఎలక్షన్స్ లో మాకు ఆనాడు 36% పడ్డాయి, ఈనాడు 36% ఓట్లే పడ్డాయి. ఆనాడు 18% ఉన్నటువంటి ఒక జేడీఎస్ ఒక ఓట్లు 13 పడిపోయి ఆ 5% కేవలం ఓట్లు కాంగ్రెస్ పడ్డ మూలన బిలో 1000 ఓట్స్ తోని ఓడిపోయింది 41 సీట్లు, బిలో 2000 ఓడ్తో ఓడిపోయింది 57 సీట్లు. ఇది చాలదా? 57 సీట్లు ప్లస్ 65 సీట్లు అంటే మామూలు మాట కాదు. కాబట్టి మేము ఎక్కడ కూడా మానసికంగా కుంగిపోలేదు, మా మనోధైర్యం మాకు ఉన్నది, ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఈ యొక్క రాష్ట్రంలో కూడా నీతివంతమైన సర్కార్ కావాలి. ఇవాళ ఇంతకుముందు ఫార్వర్డ్ బ్లాక్ సోదరులు చెప్పినారు జ్యోతి గారు 105 కాదు 15 వేస్తాయని చెప్పేసి, ఆ 15 కాదండి, అసలు ప్రజలకు ఎంత దోపిడీ జరుగుతున్నా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకుంటా ఉన్నారు, అక్రమ దందాలు, మహిళల కేసులు, మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాలు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా గేట్లు వేసుకొని లాక్ వేసుకొని అసలైన ఓనర్కు బయట నిలబడి నిలబెట్టించి మీరు లోపలికి వస్తే టిప్పర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, చంపేస్తామని ఒక బెదిరిస్తున్నట్టు విషయం రోజు టీవీలో చూస్తా ఉన్నాం, పేపర్లు చదువుతా ఉన్నాం మనం. ఇవన్నీ చూడరా? 2000 రూపాయలు నదరాన ఇచ్చి సంవత్సరానికి 24,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ కుటుంబం సరిపోతా? ఒక్కసారి దవాఖాన కోసం టెస్ట్ల వేలకు వేలు పోతా ఉన్నాయి, ఒకసారి స్కూల్కు పోతే వేలకు వేలు పిల్లల చదువుల కోసం పోతా ఉన్నాయి. మాకు కావాల్సింది తాత్కాలికమైన 24,000 కాదు, తాత్కాలిక రైతు బంధు కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అటువంటి ఒక ఆలోచన, దాని యొక్క అమలు జరగాలి యొక్క రాష్ట్రంలో అని కోరుకుంటా ఉన్నారు. అన్ని మంచుకుంటే మైగ్రేషన్ ఎందుకు అవుతారు గల్ఫ్ దేశాలకు, అన్ని మంచుకుంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
ఒక ఉద్యోగాలు ఇంతకుముందు 190 కాదు, ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. సర్కారీ కొలువులే ఆ రకంగా 2 లక్షల కొలువులు ఖాళీ ఉంటే ఇంకా కూడా ఇంకా ఇండైరెక్ట్ ఉపాధి కల్పించేటువంటి ఒక ప్రణాళిక ఉండి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో. మీరు చెప్పినారు కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి. మైగ్రేషన్ ఆపాలా, సిటీకి రావద్దు, విదేశాలకు పోవద్దు, విదేశీ యొక్క నీతి తీసుకొస్తాం, గల్ఫ్ బాధితులను తీసుకొచ్చి ఇక్కడనే పని కల్పిస్తామని చెప్పి చెప్పినారు. ఏం చేసినారు? ఇవాళ వడ్ల గురించి రైతుల గురించి మాట్లాడుతున్న రైతులు ఎంత లాస్ అవుతా ఉన్నారు? 5,000 రైతు మంది ఇస్తే సరిపోతుందా? రైతులు స్వాభిమానంతో బతికే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. రైతు కష్టపడి కల్లాల మీదనే పండుకుంటూ ఆ యొక్క పంట వచ్చిన తర్వాత అమ్మితే ధర రావాలి, అమ్మిన మాకు డబ్బులు రావాలి. వారికి స్వాభిమానంతో బతికేటువంటి ఒక అవకాశం ప్రభుత్వాల ద్వారా కల్పించాలని చెప్పి కోరుకుంటారు. కానీ మీరు ఆశ చూపి సబ్సిడీలన్నీ కట్ చేసి 5,000 ఇస్తున్న బతుకు నా పేరు మీద, గులామై ఉండు నా పేరు మీద, తాగి తిని తందాలాడు అమ్మనికే ప్రతి ఊర్లే ప్రతి బెల్ట్ షాప్ పెడతా ఉన్నాను కాబట్టి వచ్చిన డబ్బాలను మీరు తాగి తందాలాడు అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తారా? ఆనాడు 2014లో గవర్నమెంట్ వచ్చేటప్పుడు, తెలంగాణ వచ్చేటప్పటికే ఇట్ వాజ్ ఓన్లీ 16,000 crores ఎక్సైజ్ రెవెన్యూస్. ఇవాళ 45,000 crores 3 times పెరిగింది. సేల్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా ఆ పల్లెలో ఆ కూలీలు ఆ పేద ప్రజలే కదా మీరు ఇచ్చే డబ్బులతో ఖర్చు అవుతున్నట్టు కనబడకుండా రెవెన్యూ వసూలు చేస్తున్నారు మీరు. ఎటు పోయినట్టు, ఏం చూస్తున్నట్టు మీరు? కాబట్టి ఒకటి మంత్రులు ఎమ్మెల్యేలకు వీళ్ళే ఉంటే పోటీ చేస్తే ఓడిపోతారని చెప్పిన జ్యోతిరెడ్డి గారి మాటకు నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే టిఆర్ఎస్ సర్కారు మీద వ్యతిరేకత ఉన్నప్పుడు క్యాండిడేట్ మారితే ఓట్లే అన్న, సర్కారు నడిచే కేసీఆర్ నడిపేది, వీళ్ళంతా గులాబులే కదా. కాబట్టి క్యాండిడేట్ మార్చిన ప్రజలు ఓటేయద్దు. నేను మేమంతా కూడా చైతన్యం చేస్తా ఉన్నాం, అందరం కూడా చేయాల్సిన అవసరం. రాష్ట్రాన్ని బతికించుకోవాలి, బాకీల పాలు చేసి దివాలు తీసే పరిస్థితి రావద్దు. ఈ రాష్ట్రం కష్టపడే రైతాంగం ఉన్నటువంటి ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రం కష్టపడేటువంటి ఒక ప్రజానికం ఉన్నటువంటి రాష్ట్రం, మేధస్సు ఉన్న రాష్ట్రం. ఇవన్నీ కూడా వదిలేసి గల్ఫ్ దేశాలకు విదేశాలకు పోయేటువంటి పరిస్థితి దురదశ ఎందుకు వస్తా ఉన్నది? ప్రణాళిక లేని కారణంగా ఇవాళ రోడ్ల మీద కళ్ళాలి రైతులంతా కూడా మొత్తుకుంటారు. మీరు మాట ఇచ్చారు కదా, వాళ్ళు మొలకలు వచ్చిన వాళ్ళు మేము కొట్టామని చెప్పేసి మాకు ఫోన్ చేస్తా ఉన్నారు. అనా రైస్ మిల్లర్ చెప్పానన్నా, లేకుంటే సొసైటీ వాళ్ళకి చెప్పండి అన్న, మా యొక్క ప్యాడి గుంట లేదని చెప్పేసి రోడ్ల మీద వస్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, సో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టీఎస్ఎన్వి రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గతంలో అంటే పార్టీ ఆవిర్భావం జరిగిందే తెలంగాణ ప్రాంతంలో, ఇక్కడ జరిగింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఎంత బలమైన క్యాడర్ ఉందనేది తెలుసు. ఇప్పుడు వచ్చే ఈ 2023 ఎన్నికలు, ఈ నవంబర్ డిసెంబర్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కీలక పాత్ర పోషించబోతోంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేసీఆర్ 105 సీట్లు మాకే వస్తాయని చెప్పారు. 105లో తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే షేర్ ఎంత, బీజేపీకి ఉన్న షేర్ ఎంత, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పార్టీలు వైఎస్ఆర్ టీపీ కూడా ఉంది, దానికి వచ్చేటువంటి షేర్ ఎంత, అలాగే ఐపీఎస్ ఆయన మర్చిపోయాను, ఆయన పార్టీ ఒకటి ఉంది బీఎస్పీకి సంబంధించినటువంటి పార్టీ, వాళ్ళకు వచ్చే షేర్ ఎంత, ఇది కాకుండా ఇంకా ఎంఐఎం ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నా మాకు అందులో ఖచ్చితంగా 105కి 105 సీట్లు మాకే వచ్చేస్తాయని కేసీఆర్ అంటున్నారు, దాన్ని మీరేమంటారు? నమస్కారం కృష్ణమూర్తి గారు. విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మానేస్తారో, అంటే వాస్తవాలను ఎప్పుడైతే చూడటం మొదలు పెడతారో, అప్పుడు ఆయన వాస్తవాలు మాట్లాడడం మొదలు పెడతారు అనేది మనము గుర్తించాల్సిన విషయం. అయితే ఏదైతే 105 సీట్లు వస్తాయి 105 సీట్లు వస్తాయి అని చెప్పేది వాళ్ళు ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. అయితే గతంలో జరిగిన 2019లో రాష్ట్రం విడిపోయినప్పుడు కానివ్వండి, అయితే 2018లో కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి బుటకు హామీలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి టమాట గజకట్ గోకర్ణ విద్యార్థి ఏదైతే ఇవన్నీ ఉపయోగించి ఆయన జనాలను ఏమర్చి జనాలని ఏ రకంగా అయితే ఆయన మభ్యపెట్టి ఓట్లు తన్నుకున్నారో, ఇప్పుడు అంటే రాబోయే 2023 ఎన్నికల్లో నెక్స్ట్ 2-3 నెలలు వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రజలు తెలంగాణ ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదు. ఎందుకంటే 2014 నుంచి ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రం అంటే ఏ నిరంతరం వాళ్ళు ముందరకు వచ్చారు నీళ్లు నిధులు నియమాకాలని చెప్పి,
అయితే ఆ నీరు ఎవరికి ఇచ్చిన ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాలనుకున్న మీకు తెలంగాణ రాష్ట్రంలో రైతు కాన్ఫిడెన్స్ అనేది అక్కర్లేదు. నిధులు ఒక ధనిక తెలంగాణ రాష్ట్రం మిగిలిన కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ నేను మహాల్ రాష్ట్రం ఏర్పడిన దాని నుంచి ఇవ్వడం రాక అంటే విభజన రాష్ట్రం విభజించబడిన తర్వాత ఏ కాలంలో ఏర్పడ్డాయో వాటిని పూర్తి చేసిన పాపం ఎక్కడ పోలేదు. గడిచిన 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పూర్తించాలని ఇప్పుడు క్లారిటీ లేదు. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే జనాలు నమ్మే పరిస్థితులే లేదే మాత్రము. ఇంకెంత ఇప్పుడు జంతు పనిస్తానని పనులు ఏమంటారు ఇప్పుడు కొత్తగా బీసీ పనిస్తుందని కొత్త అంటే వాళ్ళ జనాభాని అంటే మేము దాని ప్రదర్శిస్తూ నిర్దేశం గెలుస్తాము మేము నెక్స్ట్ చెప్పాలన్నారు దాని జనాభా నమ్మే పరిస్థితులు ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలు విజ్ఞులు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా 2023 దాంతో వాళ్ళని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఒకటి మాట్లాడుకుంటున్నాను మొన్న జనాన్ని ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ ఏదైనా ఒక ఏమంటారంటే ఒక విషయం ఏదైతే జనం మొదలుపెట్టారో వాటిని తెలంగాణ చదువుతారు తెలంగాణలో పుట్టిన తెలంగాణ గడ్డి కొట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ రాజకీయ పరిస్థితులు కానీ ఏదైనా సరే మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముందు బాలసుబ్రహ్మణ్యం గారు మీ వాయిస్ ఏదో టెక్నికల్ ఇష్యూ వస్తుంది ఒక్కసారి చెక్ చేసుకోండి. బాలగారు బాలగారు మీ వాయిస్ జీరో అవుతుంది ఒక్కసారి చూడండి. మీ వాయిస్ కొంచెం సౌండ్ లో డిఫరెన్స్ వస్తుంది ఒక్కసారి చూడండి. ఇంకా కొంచెం సెట్ చేసుకోవాలి. ఒక్కసారి పోనీ ఒక పని చేయండి ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఇందులో నేను మరొకసారి జోజిరెడ్డి గారు అభిప్రాయం తీసుకుంటా. జోజిరెడ్డి గారు చెప్పండి ఇక్కడ 2014లో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది టీఆర్ఎస్ మేమే సాధించామని చెప్పుకున్నారు అప్పుడు చెప్పుకోవడానికి పేరుకి తెలంగాణ అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పటికీ కూడా అంటే కొంతమంది నేతలు మాట్లాడేటువంటిది అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేతలతో సన్నిహిత సంబంధాలున్నా వ్యాపారాలున్నా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నా కానీ ఇప్పటికీ కాస్త ఆ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి పేరు పూర్తిగా మార్చి అసలు తెలంగాణ సెంటిమెంట్ అనేది లేకుండా భారత రాష్ట్ర సమితి అని పెట్టారు. సో ఇది ఈ ఎన్నికల్లో లాభించే అంశం అవుతుందా వాళ్ళకి లేదంటే కాడి వదిలేసినట్ట? వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్నా కేఆర్ఎస్ అని పెట్టుకున్నా కాడి వదిలేసేదేనండి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడు ఏదో తెలంగాణ సెంటిమెంట్ మనం దోసుకున్నారు అని చెప్పేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి చిన్న కానించని చచ్చిపోయే ముసలోళ్ళ వరకు కూడా ఆ రోజున సపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా నిజంగానే ఈయన ఏదో చేస్తాడు దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు అని వాళ్ళు కూడా ఆశపడ్డారు, వాళ్ళు కూడా చేశారు. నిరుద్యోగం అంతా పోయి ఉద్యోగాలు అందరికీ వస్తాయి, కుటుంబానికి ఉద్యోగం వస్తుంది అని అట్లా ఆశ పెట్టుకున్నారు. రైతులు వచ్చేసి ఎకరానికి హెక్టార్ కి 1 కోటి రూపాయలు నేను బండిస్తున్నా, నేను ఎట్లా బండియాలో చూపిస్తా అని చెప్పేసి అట్లా రైతుని నమ్మించాడు, అట్లా కొద్దిగా ఇది అయిపోయింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే వాళ్ళకి ఎలాంటి ఆశలు లేవండి. ఇందాక మన బీజేపీ సీనన్న గారు ఒక మాట అన్నారు, నేను అన్నది ఏంటంటే ఈ 63 మంది వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలకు ఇంకా టికెట్ ఇస్తే వాళ్ళని ఈజీగా ఓడించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అట్లాంటిది కాబట్టి, వాళ్ళు చేసిన చేష్టలు అట్లాంటివి, కబ్జాలు అట్లాంటివి కాబట్టి వాళ్ళ మీద అవకాశాలు ఎక్కువ. ఆయన ఎన్ని 100 కోట్లు పెట్టినా వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం బీజేపీ గురించి మాట్లాడుకుంటే సార్, బీజేపీలో ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు కావచ్చు, తర్వాత ఇంకా మిగతా 3 ఎంపీలు కావచ్చు, ఒక 2 ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా, 2 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం గమనించాలి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారండి, రైతుల గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడైనా పాపాన పోతున్నారండి. బీజేపీలో కేవలం మతం గురించో లేకపోతే ఇంకోటి గురించో లేకపోతే
ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీలను తీసుకుపోయి ప్రైవేట్ పరం చేయడానికో ఆదానికి చేయడానికో తప్ప ఇవాళ మీకు బాధ్యత లేదా? కేసీఆర్ గారు ఏదో చేస్తున్నారు, ఏదో చేయబోతున్నారు, ఏం చేస్తలేడు అని చెప్పేసి మనం విమర్శించడమేనా? కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణలో ఇలా భారతదేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ ఉన్నప్పుడు ఏదైతే ఆయన 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు మనిషికి రైతుకు 2,000 రూపాయలు ఇచ్చారు. ఇలా నష్టపోయిన రైతు తెలంగాణ రైతాంగం కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ వడగండ్ల వానతోటి మొత్తం సర్వనాశనం అయిపోయి ఒక క్వింటల్ కూడా పండని పరిస్థితిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే రైతులకి మీరు ఏ విధంగా అయితే రైతు బంధు 2,000 ఇచ్చిండ్రో వాళ్ళకి మీ సహాయ సహకారంగా 10,000 20,000 మీరు ఎందుకు ఇవ్వట్లేదు? రైతులను ఆదుకునే వాళ్ళే కదా, రైతుల రాజ్యం అనేవాళ్ళే కదా, 65% రైతులు ఉన్నోళ్ళే కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఇలా బస్తాకు వచ్చేసి 4 కేజీల నుంచి 5 కేజీలు కట్ చేస్తున్నారని మేము 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. ఎక్కడైనా ఎంపీ గారు కానీ ఎక్కడైనా సమీక్ష జరిపారా? ఇవాళ వరకు ఎంపీ గారు మా కరీంనగర్ లో కావచ్చు, అరవింద్ కుమార్ నిజామాబాద్ లో కావచ్చు, ఎక్కడైనా సమీక్ష జరిపినట్టు ఏ మీడియాలో నన్ను వచ్చిందా? ఇలా 4 కిలోల కంటే క్వింటాల్కి అట్లీస్ట్ రిలీజ్ 12-13 కిలోలు దోచుకుంటున్న పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఒక సమీక్ష జరిపి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు కంట్రోల్ అండి? మీరు ఎందుకు పర్చేజ్ చేయట్లేదండి? ఎంఎస్పీ రేట్ ఎవరండి డిక్లేర్ చేసేది? మీరు కాదా? మీరు ఎంఎస్పీ రేట్ డిక్లేర్ చేసినప్పుడు మీరు ఎందుకు ఖరీదు చేయట్లేదు? ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు ఇస్తున్నారు? ఇలా రైస్ మిల్లర్లు బియ్యం ఎత్తలేక, ట్రాకులు లేక, వాళ్ళకి పర్మిట్లు రాక గోదాములలో పెట్టుకొని వాళ్ళు అమ్ముకొని రైస్ మిల్లర్స్ వాళ్ళు నష్టపోయి వాళ్ళకి డబ్బులు రాక రైతులకు డబ్బులు ఇవ్వక ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాయి, మీరు చూడట్లేదండి? ఇవాళ రైతాంగం గురించి ఎవరు మాట్లాడినా కూడా నేను ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నా, రైతులకు మాత్రం చాలా అన్యాయం చేస్తున్నాయి 2 పార్టీలు అండి, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిండా ముంచి పడేస్తున్నాయి, మభ్యపెట్టుతూ మభ్య మాటలతోటి నాశనం చేస్తున్నాయి తప్ప ఇంకొకటి లేదు. ఇలా దోసుకునేంత వరకు దోసుకుంటున్నారు, ఎందుకంటే రైతులు అనేవాళ్ళు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగానే వాళ్ళు నిస్వార్థ పనులు కొట్లాటకు రారు, మేము ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా రైస్ మిల్లర్స్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ మంత్రులు కావచ్చు ప్రవర్తిస్తున్న తీరును మీరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించకపోవడం కూడా తప్పే అని నేను అంటున్నా. ఇలా మీరు గమనించండి రైతుల గురించి, ఇలా వీళ్ళిద్దరికి కూడా అటు బీజేపీకి కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇద్దరికి బుద్ధి చెప్పబోయేది మాత్రం 100% రైతులు ఎక్కువ అండి, తర్వాత నిరుద్యోగులు, తర్వాత ఎంప్లాయీస్ అండి. ఇలా 58 సంవత్సరాలు సరిపోతుంది అంటే ఇలా నువ్వు డబ్బులు ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఎంత చేశారండి? 61 సంవత్సరాలకి 62 సంవత్సరాలకు తీసుకొస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ సిస్టమ్ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది. ఇలా 1,00,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగంలో ఇలా 4 ఉద్యోగస్తులు నిరుద్యోగ వృత్తి లేదు. ఇవన్నీ లేకుండా ఏం లేకుండా రైతు రుణమాఫీ లేకుండా ఏం లేకుండా నాకు ఓట్లు ఇస్తారు, నాకు 105 సీట్లు వస్తాయి, ఏం ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తావాను, ఏమిస్తే వస్తాయని చెప్పే నమ్మకం ఉండదు? ఏ కొడతావా, తిడతావా, పోలీసులను పెట్టుకొని చేస్తావా, ఏంటి ఈ నమ్మకం? ఏ బేస్ లో వస్తాయని చెప్పండి ఫస్ట్? మీ ఎలక్షన్ లో మీకు ఏ బేస్ లో ఓటేస్తారు? మనసు కొద్దిగా ఎవరైనా ఓటేసే వాళ్ళు ఒక్కరు ఉన్నారా? అది ఆలోచించండి. జరుగుతుంది, ఇలా బీజేపీలో కూడా స్టార్ట్ అయిపోయింది, ఢిల్లీకి పిలుపులు వచ్చేస్తారు, ఇలా ఈటల రాజేందర్ గారు సంజయ్ గారు పిలవడం జరిగింది, సేమ్ సిచ్యువేషన్స్ అండి. ఇవాళ జాతీయ పార్టీలో ఇది ఒక అనువాదం అయిపోయింది, ఒక స్టెబిలిటీ లేక రైతులని మాత్రం ముంచుతున్నమాట వాస్తవం. 105 కాదు ఇంకా 15 కూడా వచ్చాడు గ్యారంటీ లేదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, రైతును మోసం చేసిన వాడు ఎవడు కూడా బాగుపడడం లేదు. ఇవాళ ఆ రోజున చంద్రబాబు గారు 2020 విజన్ పెట్టుకొని ముందుకు తీసుకుపోయి ఇవాళ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ డబ్బు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఫండ్ అయ్యి కాస్తుంటే 5 అనుకుంటూ ఇటు నిరుద్యోగులకు తాగుబోతులను తయారు చేస్తూ స్మగ్లింగ్లు చేయను ఇంతా కూడా ఎక్కడ దాకా పోతుందో మన తెలంగాణ రాష్ట్రం ఎవరు కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చూస్తే అట్లా మతాలను రెచ్చగొడతారు, వీళ్ళు చూస్తేనేమో ఇట్లా. కాంగ్రెస్ లోనేమో దరిద్రమేనంటే ఆ ముసలోళ్ళు ఉన్నారు 70 ఏళ్ళ ముసలోళ్ళు అంతా. అయితే ఒక చిన్న సబ్ క్వశ్చన్ ఉంది సార్, మీరు ఇప్పుడే అన్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2020 విజన్ అని పెట్టి చేసిన దానికి ఇప్పుడు ఫలాలు వస్తున్నాయి, దీన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలు అనుభవిస్తూనే ఉన్నాయి, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటా అంటే ఈ విషయంలో మంత్రి కేటీఆర్ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ అన్ని వర్గాల్లోనూ ఉంది. ఏంటంటే కంపెనీలు తీసుకురావడం, లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని ఆహ్వానించడం, ఇక్కడ సిటీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండడం, తన కాంటాక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం చూస్తే ఆ రకమైనటువంటి పనితీరు ఖచ్చితంగా కేటీఆర్ చేస్తున్నారు అనేది అందరూ చెప్పుకుంటున్నారు. అలాగే హరీష్ రావు గారికి సంబంధించి కూడా బాగానే చెప్తున్నారు. ఒకటి నేను మాత్రం చెప్పగలను, 2020 విజన్ పెట్టుకున్న తర్వాత చంద్రబాబు గారు ఏదైతే ఫౌండేషన్ చేశారో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, అదే విధంగా కేటీఆర్ గారు కొంత చేస్తున్నారు. కేటీఆర్ గారు ఎక్కడ చేస్తున్నారు అంటే వచ్చే దగ్గరనే దున్నుకుందాం, ఓన్లీ హైదరాబాద్ చుట్టూనే, హైదరాబాద్ తప్ప ఇంకొకటి లేదు అక్కడ పరిస్థితి, బయట దాటింది ఎక్కడ, ఏ జిల్లాలో ఎక్కడ కూడా ఇవాళ వరకు ఇండస్ట్రీస్ తెచ్చింది ఎక్కడ చెప్పండి?
ఏది లేదు కదా. ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఆక్యుపై చేసుకోవడానికి, భూములకు కమిషన్లు తీసుకోవడానికి, భూముల రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళు 30% ఆఫ్ ట్విన్ సిటీస్ లో 30% వాళ్ళే భూములు అండి. అలా ఎవరు ఉన్నాయండి? అటు రామేశ్వరరావు గారి కంపెనీ కావచ్చు, వీళ్ళ కుటుంబ కంపెనీలు కావచ్చు. గూగుల్లో కొడితే తెలుస్తున్నాయి 100 కంపెనీలు ఉన్నాయి అంటున్నారు. ఈ భూములన్నీ ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ ఇండస్ట్రీలో పార్ట్నర్స్ కావచ్చు. హైదరాబాద్ ఒక్కటే డెవలప్ అయితే సరిపోదు కదండి. తెలంగాణలో అంటే హైదరాబాద్ లేదు, మిగతా ఉమ్మడి 8 జిల్లాలు ఉన్నాయి. ఇంకా వాటిలో ఎక్కడ డెవలప్మెంట్ లేదు కదా. కానీ ఏమన్నా అంటే ఇది కట్టిన మిషన్ భగీరథ పెట్టిన ఒక్క దగ్గర నీళ్ళు వచ్చిన పాపాన పోలేదండి. 90% అప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్ళు తాగుతున్న గ్రామాలు కూడా ఆ మిషన్ భగీరథ చేపట్టి నాశనం చేసుకుంటున్నారు. ఇలా కాళేశ్వరం అన్నారు, ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు పోయి చూడమని చెప్పండి, బొట్టు నీళ్లు లేవండి. ఇలా నిన్న ఎవరో మాట్లాడుతున్నారు, మేడిగడ్డ ఫుల్ ఉన్నాయి, ప్రతి చెరువులో నీళ్లు ఉన్నాయి. దేనికంటే వరి పొలం పండించుకోమన్నాడు, 1 crore వస్తాయన్నాడు, మనదే తెలంగాణ సీడ్ అన్నాడు, అన్ని పోయినాయి కదండి. ఒక కేటీఆర్ గారు ఎంత చేస్తున్నారో, ఆయన నోటి దూల ఏదైతుందో మోడీ గారిని కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. వి వాంట్ రెస్పెక్ట్ దెమ్. ఫస్ట్ సీటును గౌరవిద్దాం. ఇష్టం ఉన్నట్టు బొంగు బొత్సు ఇవ్వండి మాట్లాడుకునేది. ఒక హోదాలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదు కదండి. దాంతో మైనస్ అవుతుంది, ఏదైతే పాయింట్ వస్తుందో అదే మైనస్ కూడా అంతే డబుల్ వస్తుందండి. రైట్ రైట్ సార్ రైట్ సార్. సో కైలాష్ నేత గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా వెళ్తోంది అన్నటువంటి ఒక పాయింట్ని ప్రజల్లో కూడా ఎక్కువగా తీసుకెళ్తున్నారు. అలాగే నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలోనే కాస్త పెద్ద పెద్ద నేతల మధ్యలో, ఎందుకంటే చాలా సీనియర్ రాజకీయ నేతల మధ్యలో మాటల యుద్ధాలు జరగడం, మళ్ళీ వాళ్ళు కలుసుకోవడం ఇవన్నీ కూడా కాస్త ఇన్స్టెబిలిటీని కలగజేస్తున్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల్లో ఏదైతే అక్కడ ఫార్ములా అప్లై చేశారో తెలంగాణలో కూడా అదే అప్లై చేయాలి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో అప్పుడు టీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోటీ ఇవ్వగలుగుతుంది? కైలాష్ గారు, కైలాష్ గారు వినిపిస్తుందండి? ఐ థింక్ చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది కైలాష్ గారి దగ్గర. ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం తీసుకుందాం. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పండి, ఇందాక మీరు చెప్పింది కాస్త డిస్టర్బెన్స్ అయింది. సో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన 105 వ్యాఖ్యలు, మిగతా పార్టీలకు ఇక్కడ ఇంకా చోటు అనేది లేదా? అంటే ఇప్పుడు ఆయన ఒక నియంత్రిత పోకడలో ఒక అంటే ధరల పరిపాలన పోయిన తర్వాత కూడా ఇంకా ఆ పరిపాలన ఉందన్న ఒక అపోహలో ఉండే ఆయన ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఒకటి, 2 105 సీట్లు వస్తాయి, 105 సీట్లు వస్తాయంటే అంటే ఓడిపోతున్నాం అనే ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ ఒక మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజలను ఇంకా మభ్యపెడదామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సఫలికృతం కాదండి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికి ఏదైతే విజ్ఞానం వచ్చి అంటే 2014 ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన హామీలు కానీ, 2018 ఇచ్చినటువంటి హామీలు కానీ, అంటే ఇప్పుడు 2018 చూసుకుంటే కనుక మోడీ నిర్దేశం ఇస్తానని చెప్పి అనుకున్నాడు ఆయన. దానికి ఇంతమంది వచ్చిన 4 సంవత్సరాల కాలంలో, అంటే 4.5 సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చారు శ్వేత చేయగలరు? పార్టీ చెందిన నాయకులు వచ్చింది, ఆ పార్టీ చెందిన మంత్రులు కానీ సంపత్ కానీ ఎవరు ఆత్మహత్యలేదు వాటి కూడా అంటే ఇంకెంతకాలం రైట్ అయితే ఇంకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏదైనా అడుగుతున్నాను. అంటే ఈయన ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ మళ్ళీ అసలు చెప్పుకున్నాను, నేను తెలుగుదేశం పార్టీ పుట్టిన తెలంగాణ గడ్డ మీద
తెలంగాణ పార్టీ పార్టీ జనానికి సీట్లు ఇచ్చి టికెట్లు ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా జనం పార్టీ పార్టీ. సో ఇలాంటి పార్టీ ఖచ్చితంగా పార్టీ తెలంగాణ ఉంటుందండి. తెలంగాణ అభివృద్ధి పార్టీ పార్టీ ఖచ్చితంగా రైట్ రైట్ బాల్ సుబ్రహ్మణ్యం గారు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అంటే కర్ణాటక ఎన్నికలు కావచ్చు లేదంటే ముందస్తు ఎన్నికలు వస్తాయన్నటువంటి ప్రకటనలు కావచ్చు, ఈ నేపథ్యంలో అసలు పూర్తిగా తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది అంటే, ఇప్పుడు మీకు ఒక సంవత్సరం టైం ఉంటారు కదా ముందస్తు ఎన్నికలు అనుకోవచ్చు. ఆల్రెడీ మనం మిడ్ మే లో ఉన్నాం. సో నెక్స్ట్ 3-4 మంత్స్ ఎలక్షన్స్ ఎక్కడానికి ఖచ్చితంగా రావు. 4-5 నెలలు ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి. సో ఎర్లీ ఎలక్షన్స్ తెలంగాణ అనేది ఒక అపోహనే. అయితే తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి ఒక వినూత్న మార్పు మీద చూడబోతా ఉన్నారు. అంటే మేము ఇప్పుడు కేసీఆర్ గారు మేము 100 సీట్లతో బంపర్ మెజార్టీతో మేము అసలు అద్భుతమైన మెజార్టీతో మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. దాన్ని నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజానికం లేదండి. అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జనాల్ని మభ్యపెట్టి ఇంతకాలం వారైతే హామీలు ఇచ్చారో జనాలకి వాటిలో 5% కూడా వాటిని నిర్వహించకుండా వాళ్ళని మభ్యపెట్టారు. దాన్ని ఖచ్చితంగా జనాలు గమనిస్తా ఉన్నారు. గతంలో వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందించిన పార్టీలు ఏవి అభివృద్ధి కోసం పాటు పడింది జనాలకు పూర్తి ఆవశ్యకత ఉందండి. మేము కూడా మా పార్టీ తరఫున జనాలకు అంటే ఇంటర్వ్యూ మేము జనాలకు మమేకమైన వాళ్ళ యొక్క స్మరణ పనులు తెలుసుకుంటూ మేము గతంలో వాళ్ళకి ఏం చేశాము, రేపు రాను రోజులు ఏం చేయబోతున్నాం అని వివరించుకుంటా ఒక ప్రణాళికను ముందరపోతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక ఒక నిర్దిష్టమైన పాత్ర పోషిస్తామండి. సార్ హలో చెప్పండి సార్. నమస్కారం. రావచ్చు సార్, మాట్లాడొచ్చు. ఎస్ ఎస్ చెప్పండి సార్. కైలాష్ గారు, అదే ఇందాక ఏదైతే ఇందాక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఉన్నటువంటి దాని గురించి మేము అడిగినారు. డెఫినెట్ గా ఒక కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయో కాంగ్రెస్ లో కూడా అట్లా ఉంటాయి. కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజల కోసం రూపొందిన చట్టాలు కావచ్చు, పేదవారికి ఇండ్లు కావచ్చు, అణగారిన వర్గాల రిజర్వేషన్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇవాళ సమాజం కోసం అన్ని తీర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ఈ దేశం పట్ల ప్రేమ కలిగిన పార్టీగా మేము ఇవాళ మేము ఎక్కడి నుంచో సోకాళ్ళు ఇవాళ దేశంలో జాతీయవాదము దేశభక్తి పేరుతోటి కొన్ని బయట వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలకు మేము స్పందించాం. కానీ స్వతహాగా ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పనిచేసిన పార్టీగా ఈ ప్రజల యొక్క మెప్పు పొందిన వాళ్ళం. కొన్ని సందర్భాల్లో ప్రజలు తిరస్కరించిన ప్రజల్లో ఉన్నాం మేము. డెఫినెట్గా వారి యొక్క ఆగ్రహానికి గురి అయినప్పుడు ఎవరమైనా ఓడిపోతారు. రాజకీయ పార్టీ అయినప్పుడు ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. ఇప్పుడు 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడికి రాగలిగిందంటే వాళ్ళ యొక్క కృషి ఉండొచ్చు, వాళ్ళ కార్యకర్తల మనోభీష్టం ఉండొచ్చు, లేదా మరొకటి అయి ఉండొచ్చు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలుగా ఇవాళ దేశం పట్ల ఉన్నటువంటి అంకితభావంతో మేము దేశం కోసం ప్రశ్నిస్తుంటాం. కానీ అంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా డౌన్ అయినట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ అండి. రెండోది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ వైఫల్యాల మీద పోరాటం మా రేవంత్ రెడ్డి గారు చూడండి, వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్య కావచ్చు, గిరిజనుల యొక్క పోడు భూముల గురించి కావచ్చు, మైనార్టీల యొక్క సమస్యలు కావచ్చు, రైతుల యొక్క సమస్యలు కావచ్చు, నిరంతరము ప్రజల గొంతుకై ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో వృధాగా పెడుతున్నటువంటి ఖర్చుల మీద ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళని దోల్తారండి. ఇక్కడ ధర్నా చేస్తే అక్కడ ధర్నా ఉండదండి, ఆ ధర్నా చేయనియరు. తర్వాత అన్నిటికి మించి ఏంటంటే ధర్నా చౌకు నెత్తివేసి కోర్టు ద్వారా మన ఓపెన్ అయింది తప్ప అప్పటిదాకా నీకు పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా గృహ నిర్బంధాలు ఉన్నాయి. అది కాంగ్రెస్ బీజేపీ లేకపోతే మరొకరు. ఇలా ప్రజల తరపుగా మా బాధ్యత ఏంటిది, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ముందుకు పోతాం. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ప్రభుత్వం చేసే తప్పులు అడగకూడదు, రాష్ట్రంలో దోపిడీ జరిగినా అడగకూడదు. కాళేశ్వరంలో కుంభకోణం 1000 కోట్ల సంబంధించినటువంటి రూపాయలు చేతులు మారుతున్నా కమిషన్ రూపంలో అక్కడ 40% అయితే ఇక్కడ 50% ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం మియాపూర్లో 1000 కోట్ల రూపాయల 1,00,000 కోట్ల రూపాయలు విలువైన భూములు కొట్టేసినారు. ఆ తర్వాత నయంకి సంబంధించినటువంటి భూములలో తర్వాత వారికి సంబంధించినటువంటి డబ్బులలో లెక్క లేదు. ఇంటర్మీడియట్లో కుంభకోణం, కాకతీయ మిషన్ కాకతీయలో కూడా కుంభకోణం. రాష్ట్రం మొత్తం కేసీఆర్ గుప్పిట్లో ఉందండి, మొత్తం డబ్బుతో ఇవాళ. అందుకే వాళ్ళ చేతుల్లో 2-3 లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి మేము ఓడిస్తాం అనుకుంటున్నాం. కానీ నేను ఒక్కటి చెప్పగలుగుతాను, చరిత్రలో ఇవాళ దేశంలో అనేక పార్టీలు వస్తున్నాయి, ఓడిపోతున్నాయి, గెలుస్తున్నాయి. ప్రజలు అనుకుంటే తప్పకుండా అధికారంలోకి వస్తాము. ఆ ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది.
ఎందుకంటే తెలంగాణ ఇచ్చినము, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సర్వతోముఖాభివృద్ధి జరగాలి, అట్టడుగు వర్గాలకు ఏదైతే మనం ఇవ్వాలమ్మో హామీలు ఇచ్చినామో, రిజర్వేషన్లకు కావచ్చు, ఆ తర్వాత ఇళ్ల విషయంలో కావచ్చు, 3 ఎకరాల విషయం కావచ్చు, ఆ తర్వాత ఇవాళ దళిత బంధు చెప్తా ఉన్నారు సార్ వీళ్ళు. రాష్ట్రంలో 21 లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్ దళితులకు, ఎన్నడి ఇస్తారండి ఇవాళ? ఏదో ఈటర్ రాజేందర్నో లేకపోతే మరో పార్టీనో ఓడగొట్టడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం తప్ప, అది నీతిగా నిజాయితీగా అమలు చేస్తే 200 సంవత్సరాలు పడుతుంది. ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇప్పటికీ గృహాలు లేవు. వాళ్ళ సకల జనుల సర్వేలో తేలినటువంటి అంశాన్ని చెప్తున్నది, నేను చెప్పట్లే. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం సాధ్యం కాదు సార్, ఎవరమైనా మనం ఇక్కడ ఉన్న వాళ్ళం, కానీ ఉన్న ఉద్యోగాలు నింపి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. పరిశ్రమలు తెస్తున్నామని చెప్తా ఉన్నాం. లేదు, కేటీఆర్ గారు ప్రపంచంలో ట్విట్టర్లలో చాలా గొప్ప వ్యక్తి ఆయన, నెస్ డెఫినెట్లీ నేను అంగీకరిస్తా, కానీ తెలంగాణ వాటా తెలిసిన వచ్చినటువంటి కంపెనీకి నీళ్లు ఇస్తున్నాం, ఇక్కడ వారికి భూములు ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, రైతులు ఇస్తున్నాం. మరి మా తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు, లేదా మా తెలుగు ప్రాంత బిడ్డలకు ఇగో ఈ కంపెనీ పెడితే 50% మధ్యాలను ఓ రిజర్వేషన్ తీసుకురావాలండి, అది కదా మేము మాకు కోరుతున్నది. కానీ ఊరికేనే వేరే రాష్ట్రంలో వచ్చి ఇక్కడ పనిచేస్తే గ్లోబల్ సిటీ అండి, ఇప్పుడు మారిపోతుంది, ఎవరు వచ్చి చేసినా చేస్తారు, దాని ఏముంది అలా? కానీ ప్రభుత్వం మీద పరిశ్రమలు నెలకొల్పడం కాదు, నెలకొల్పిన దాంట్లో ఎంత ఉంది మనకు అవకాశాలు, అది కావాలని మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ వదిలిపెట్టేసి మొత్తం ఏదో చేసినాము, మళ్ళీ 105 వస్తాయి అని పగటిపూట కలలు కనడం కాదు సార్. ఈ పర్టికులర్ విషయం ఏ స్టేట్ అయినా కానీ మీరు చెప్పింది 100% రైట్ సార్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రతి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే విద్యా విధానాన్ని ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే. అంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది చూస్తారు, నిపుణత అనేది చూస్తారు, ఏ పరిశ్రమకైనా అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకోవడం చేసుకుంటారు కదా. అలాంటి విద్యని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలి. నేను అన్నదాన్ని, మీరు అన్నదాన్ని నేనేమి వ్యతిరేకిస్తాను. మీరు అన్నది 100% రైట్. వాటా ఇవ్వమంటున్నాం, కరెక్ట్, కొంత వాటా అవసరం అంటున్నా. డెఫినెట్లీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తెలంగాణ కోట నుంచి వస్తాయి, నీకు కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం, భూములు ఇస్తున్నాము, ఇక్కడ రాయితులు పనులు ఇస్తున్నాం, పనులకు మీకు రాయితులు ఇస్తలేవా, ఇచ్చినప్పుడు కొంత శాతం ఇవ్వమంటున్నాం, అట్లనే నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీని పెట్టి దాని వ్యర్థ పదాలు అంటే లేవు, తెలంగాణ ప్రజలకు జాబ్లు అనే వేరే రాష్ట్రాలకు ఇస్తే ఎందుకు, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏందండి, తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏందంటున్నా. ఇప్పుడు చౌటుప్పల్ ప్రాంతంలో దాదాపు 700 పరిశ్రమలు ఉన్నాయి సార్, 700 పరిశ్రమలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు లెక్కలు తీస్తే 10% తెలుగు పీపుల్స్ లేరండి, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకుంటారు. మరి భూమి ఎందుకు ఇవ్వాలి, కరెంట్ ఇది మారాలి అంటున్నా నేను అనేది. ఇప్పుడు మనము భూపుత్ర విధానంతో తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, అట్లనే ఇవాళ మనకు స్థానికత మీద కొంత అవకాశాలు ఇవ్వాలంటున్నా. సరే టెక్నికల్గా మీరు అన్నట్టుగా అవకాశాలు ఇవ్వాలి, కనీసము మినిమం 50% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం వాటిని పడిచవన పెట్టేసి 101,20,000 బెడ్ షాపులు ఉన్నాయి తెలంగాణలో, మీరు తెలుసుకోండి, నేను చెప్పేది కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు. దానివల్ల ఎవరండి, యువత మొత్తం కూడా చనిపోతా ఉన్నారు, మొత్తం అడ్డగోలిగా లిక్కర్లు తాగి అనేక కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి, లక్షల కుటుంబాలు ఇవాళ అప్రపాలు అవుతా ఉన్నాయి. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లిక్కర్ని పెంచుకుంటా పోతా ఉంది. మొదట ఉమ్మడి రాష్ట్రంలో 8,000 కోట్లు ఉన్నట్టు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఇవాళ 40,000 కోట్ల పైచీలుగా మనం ఇవాళ సంవత్సరానికి దాని మీద వస్తున్నటువంటి ఆదాయంగా పరిగణిస్తున్నాం అంటే ఎంత తాగుబోతులుగా చేస్తున్నాం సార్. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది నిర్మాతమైనటువంటి ప్రభుత్వం అని చెప్తున్నాం మనం, బంగారు తెలంగాణ అంటున్నాం. ఎవరి కుటుంబం అయింది, మీ కుటుంబానికి బంగారం అయిన తప్ప సామాన్య ప్రజలు, ఉద్యమకారులు, పోరాటం చేసిన వాళ్ళు, అనేక మంది జర్నలిస్టులు, ఆ తర్వాత లాయర్లు, సమాజంలో ఉండబడేటువంటి తెలంగాణ వాదులకు ఏం మిగిలలే సార్. కేసీఆర్ కుటుంబానికి అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. ఎందుకంటే 4 ప్రధాన పక్ష నేతలు ఇక్కడే ఉన్నారు కాబట్టి పార్టీలకు సంబంధించి అందరికీ కూడా ఒకటే ప్రశ్న. ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి చెప్పారు. అంటే దీంట్లో మీ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీకి కానీ, లేదంటే ఫార్వర్డ్ బ్లాక్ వర్గ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మొత్తం తెలంగాణ పౌర సమాజంలో ఉన్న అన్ని పార్టీల ప్రతినిధులకి దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కానీ, లేదంటే మీతో చర్చించడం కానీ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి? ఇదేమి ప్రతి సంవత్సరం వచ్చే ఒక ఆవిర్భావ దినోత్సవం కాదు, 10 ఏళ్ళు అయిపోయింది, రేపు వచ్చే జూన్ 2 మరి మీతో సంప్రదింపులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇది కూడా కేవలం బీఆర్ఎస్ అన్నటువంటి క్వార్టరీలోనే ఉంటుందా? ముందుగా కైలాష్ గారు చెప్పండి సార్. అవన్నీ ముఖ్యమంత్రి గారు, ఒక హిట్లర్ ప్రభు, ఇది అమీన్ ప్రభు తప్ప ఆయన ప్రజల యొక్క విశ్వాసాలని లేదా పార్టీల యొక్క ఆలోచన తీసుకునే వ్యక్తి కాదు.
తాను అనుకోని కింద అమలు చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాపం పల్లకిల్లు మూసేటువంటి వాళ్ళు తప్ప నిజంగా కూడా చెప్తున్న 20-30% మాత్రం ఎమ్మెల్యేలు దోచుకుని తప్ప 70% వాళ్ళకి ఎక్కడ అవకాశాలు లేదు. సెంటర్ పాయింట్ గా ముఖ్యమంత్రి గారు మొత్తం దోచుకుని కిందికి రేపు ఎలక్షన్ల ఖర్చు పెడతానికి డబ్బులు పంపిణీ జరుగుతా ఉన్న విధానం ఈ రాష్ట్రంలో జరుగుతుంది తప్ప ఇవాళ అనేక చోట్ల అనేక సందర్భాలను ఒక క్లియర్ గా చెప్తున్నా సార్. ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ ఉన్న మా సీనన్న కావచ్చు మా సోదరు కావచ్చు అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం సార్. ఆ రోజు మేము బేచేజాలకు పోలేదు. ఏ పార్టీ అయినా అధికారంలో రానియండి ఎవరైనా ఉండనియండి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తో సహా మేమందరం ప్రశ్నించినాము మా తెలంగాణ మాకు కావాలని. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఏ రోజు సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఓ నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేని పిలిచి రండి రాష్ట్రానికి మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలి ప్రజలకు ఏమి సందేశం ఇద్దాము మనం కలిసి పనిచేద్దాము. సరే ఎన్నికల నాటి రాజకీయాలు ఉంటాయి డెఫినెట్ గా మనం వైఫల్యాల మీద మనం మాట్లాడతాం వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమకారులను పిలిచి మాట్లాడినా సార్ ఏ రోజు కూడా ఒక్కరోజు చేయలేదు. ఓ తెలంగాణకు సంబంధించినటువంటి జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి పాట పాడినటువంటి ఒక అందశ్రీ కనపడ్డాడు సార్. ప్రజాయుద్ధన ఒక గద్దరన్న కనపడ్డా సార్. నేను అడుగుతున్నా సార్ నేను ఒక ఉద్యమకారుని తెలంగాణ కోసం పనిచేసిన అక్కడ సీనా నాకు తెలుసు ఎవరైతే తెలంగాణ కోసం పనిచేశారో వాళ్ళందరూ ఇవాళ నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఆఖరికి తెలంగాణ అన్న పదాలు కూడా వదిలేసినాను. బీఆర్ఎస్ అంటే ఏంటి తెలంగాణ అస్తిత్వాన్ని టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్ అన్నావు తెలంగాణను సాధించింది ఏంది తెలంగాణలో ఏ అభివృద్ధి జరిగింది విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వైద్యంలో కానీ అగ్రికల్చర్లో కానీ ఏ రంగంలో అభివృద్ధి అయింది అప్పులలో 575,000 కోట్లతోటి ఇవాళ భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్న అప్పులో ఇది మనం సాధించిన ప్రగతి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 100 మంది చనిపోతున్నారు 3వ స్థానంలో ఉన్నాము దళితుల మీద అట్టడు వర్గాల మీద అత్యాచారంలో 5వ స్థానంలో ఉన్నాము ఇది మనం సాధించిన ప్రగతి. ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో నల్గొండకు రండి మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది బ్యాక్లాగ్ ఖాళీల మీద ఏంటన్నా ప్రభుత్వం ఒక్కసారన్న మరి విద్యార్థి సంఘాలతో కానీ అక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ను బీసీని పిలిపించి రిక్రూట్మెంట్ దిశగా ఆలోచన చేయలే ఇంతనే గోడ. ఇప్పుడు మేము ఆ రోజు యూనివర్సిటీలు ఇచ్చాం ఈ కొత్త బిల్డింగ్ ఎక్కడైనా వచ్చిందా సార్ రైట్ టీచర్ అవన్నీ కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ లో మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అడిగినటువంటి ప్రశ్న అసలు సంప్రదించేది ఏమైనా ఉందా లేదా అన్న దగ్గర మీరు చాలా క్లియర్ గా చెప్పేశారు. ఇక బీజేపీ శ్రీనివాస్ గారు ఆయన పార్టీ కార్యక్రమాలు చేస్తాడు రైట్ బీజేపీ శ్రీనివాస్ గారు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి రైట్ కైలాష్ గారు రైట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అసలు మీకేమైనా ఇందులో ప్రాతినిధ్యం ఉందా తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు లాస్ట్ లో కంక్లూడింగ్ పాయింట్స్ అంబటి జోజిరెడ్డి గారు చేస్తారు శ్రీనివాస్ గారు చెప్పండి. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి కాగానే ఈ రాష్ట్రాన్ని నేనే తీసుకొచ్చాను కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా మేమే జరుపుకుంటాం మా యొక్క పేటెంట్ రైట్ అని భావిస్తూ అహంకారంతో వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ఫెస్టివల్స్ కూడా అంటే ఈ ప్రోగ్రామ్ కూడా ఇలా క్లోజ్ అటెండ్ చేస్తుండొచ్చు వారు. ఏనాడైనా ఇంతకుముందు కైలాస్ గారు చెప్పినట్టుగా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ఎవరిని పిలవలేదు మర్యాద పూర్వకంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వినండి వినకపోండి చేయండి చేయకపోండి నాట్ ఈవెన్ సింగిల్ ఇన్స్టాన్స్ యూ కెన్ షో. ఏదైనా అపోజిషన్ పార్టీ లీడర్స్ కి అపాయింట్మెంట్ అడిగితే పిలిచి కూర్చొని పెట్టి ఛాయ్ తాగిపించి దరఖాస్తు తీసుకొని పంపించిన దాఖలాలు లేవు. ఇంతకన్నా అహంకారమైన సర్కార్ ఉంటుందా? డెమోక్రసీలో ఉన్న మనమంతా కూడా డెమోక్రసీ అంటేనే అందరికి అవకాశాలు అందరికి అధికారం అందరికి స్వేచ్ఛ అందరికి మాట్లాడేట ఒక ఫ్రీడమ్ ఉండాలి. సర్కార్ అంటే ఆ రకంగా అందరిని కలుపుకునేటువంటి ఒక సమన్వయం చేసేటువంటి ఒక స్థితిలో ఉండే అది లేదు. ఇప్పుడు మాత్రం చేస్తారా? 10 ఏళ్ళు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా ఈ అహంకార సర్కార్ని ప్రజలు ఓడించాలి. భారతీయ జనతా పార్టీగా మిగతా పక్షాలన్నీ కూడా అన్ని మాట్లాడుతా ఉన్నాయి బట్ అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ ఆర్ ఓటర్స్. ఓటర్స్ అందరు కూడా విజ్ఞతతోని వివేకంతోని దేనికి లొంగకుండా ఆశ పోకుండా వచ్చినా కానీ తిరస్కరించి ఇమాందారి వ్యవస్థ కోసం ఓటేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది గుర్తుపెట్టుకోండి. ఇవాళ లెక్క తీస్తే 24,000 చొప్పున ఒక ఇంటికి సంవత్సరం మొత్తంకి ఇస్తే ఎటైతే ఇంతకుముందు చెప్పి నేను అదే ఒక ఉద్యోగం నెలకు 20,000 సంపాదించేటువంటి ఒక ఉపాధి ఆ రకంగా చూస్తే ఎంత అవుతుంది? వేర్ 24,000 2,40,000 సంపాదిస్తే ఇవన్నీ కూడా సర్కార్ వైఫల్యం చెందింది ఎన్నడూ కూడా వినే ఆలోచన లేదు సర్కార్. కాబట్టి ఇప్పుడు కూడా ఆ సంతోషకరమైన వాతావరణం అంతా కూడా పండుగ వాళ్ళే చేసుకుంటారు.
డిఫరెంట్ గా మేమందరం కూడా సంతోషంతో గర్వంగా ఫీల్ అవుతూ తెలంగాణ సాధనలో మేమందరం కూడా భాగమై ఉన్నాం. డిఫరెంట్ గర్వంగా మా మేము ఫీల్ అవుతాం. ప్రజలకు కూడా విషయాలు చెప్తాం. ఇంతదాకా జరిగింది ఏది, 10 సంవత్సరాల కాలం పాటు మాకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వాతావరణం తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో కూడా జరిగిన నష్టం కూడా విడమర్చి ప్రజలకి చైతన్య పరిచయ కార్యక్రమం తీసుకుంటాం. రైట్, మెయిన్గా అవినీతి. మీరు చూడండి, దేశ చరిత్రలో రాజకీయాల్లో ప్రభుత్వాలు పడిపోయినాయి అంటే అవినీతి, అక్రమాలు, అహంకారం, ఈ మూడు కారణాల చేత పడి ఏ యు టేక్ ఎనీ గవర్నమెంట్, ప్రజల బాధ్యత ఓడించాల్సిన బాధ్యత. అన్ని పార్టీలు అడుగుతాయండి ఓట్లు, ఆలోచించి ఓటేది ప్రజలు. రైట్ సార్, రైట్ సార్. సో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పండి, తెలంగాణ విభజనకి సంబంధించి ముందుగా లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్తూనే తెలంగాణ ద్రోహి తెలుగుదేశం పార్టీ అని మాట్లాడుతూ ఉంటారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విభాగం తెలంగాణ పౌరులు కాదా? వాళ్ళకి ఈ ఉత్సవాల్లో పాలు పంచుకునేటువంటి ఆవశ్యకత కానీ లేదంటే ఆహ్వానం కానీ లేదా? బాలగారు మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ అందరూ ఒక విషయం గమనించాలండి, ఓ కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేదా కవిత గారు పోరాటం చేస్తేనో, వారు ఉద్యమిస్తేనో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, సిద్ధించుకోలేదు. అంటే అన్ని వర్గాల వారు సపరేట్ అందరం కూడా మూకుమ్మడిగా అది ముఖ్యమంత్రి తెలంగాణ కోసం చెప్పాలి కోరుతాడు. ఏదైతే ఉద్యమం చేశారో దాని ఫలితంగా ఇవాళ మనందరం తెలంగాణ సిద్ధించుకుంటాం. దీంతో పాటుగా ఏదైతే వాళ్ళు మేము సొంత మేము మా క్రియేట్ అంతా వాళ్ళ సొంత వాళ్ళ పార్టీకి వాళ్ళు వాళ్ళకే వేసుకుంటున్నారో అది ఇంతకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత తెలంగాణ టీడీపీని తెలంగాణలో ఊచిగా చూపిస్తూ ఆంధ్ర పార్టీ అని చెప్పి ఇంకా పద్ధతి చేస్తారని చెప్పి జనాలు ఏమనిచ్చి మభ్యపెట్టి ఏదైతే కేసీఆర్ గారు ఒక నాటకం ఆడారో దాన్ని ఇప్పటికి ఆడారు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఆయన పార్టీ నుంచి తెలంగాణ తీయేసుకుని బీఆర్ఎస్ మార్చుకున్నాడు. సో ఆయనకి ఇంకా తెలంగాణ వాళ్ళకునే అధికారం కానీ అవసరం ఏమాత్రం లేదు, కోల్పోయారు. రెండు ఏదైతే వాళ్ళ దశాబ్దం ఒక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏదైతే ఉత్సవాలు చేపడతా ఉన్నారో అది వాళ్ళు సొంతంగా వాళ్ళు కష్టపడి పెడితే వాళ్ళు రాయబట్టి బిల్డింగ్ కట్టింది కాదండి. అందరూ మూకం అందరూ కష్టంగా సమిష్టిగా ఏదైతే ఉద్యమం చేశారో అందరూ సమిష్టిగా అయితే ఉద్యోగించారో ఆ రోజున ఎవరు ముత్తగంటే రోజు అందరూ అసలు రోడ్లు ఎక్కి ఆ రోజు అందరూ ఉద్యమం చేశారో దాని ఫలితం ఇవాళ తెలంగాణ. సో వాళ్ళొక్కరి కష్టపడి చూసినట్టు వాళ్ళ ఒక పూర్తిగా తప్పండి. దీనిలో అన్ని దీంతో పాటుగా గడిచిన 9 సంవత్సరాల కాలంగా ఎందుకు ఈ మాట ఎదుగుతాను అంటే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తం రాష్ట్ర పేరు పెద్దలు ఎక్కండి. అలాంటి పెద్దలకి వాళ్ళ ప్రజలు ఏవైతే ఓటు చేశారు గెలిపించి వాళ్ళు గతికి ఇచ్చారో వాళ్ళ యొక్క ఇబ్బంది కానీ చెప్పుకోవడానికి ప్రతి రైట్ రైట్ బాలగారు. జోజిరెడ్డి గారు కంక్లూడింగ్ కామెంట్స్, సమయం అయిపోతుంది కాబట్టి. ఈ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలు ఎవరు చేయాలి, కేవలం అధికార పక్షమేనా లేదంటే ప్రజలందరూ కలిసి చేయాలా, అందులో ప్రతిపక్షాల బాధ్యత ఏమీ లేదా? మ్యూట్లో ఉంది జోజిరెడ్డి గారు, ఒకసారి చూడండి. ప్రజలందరూ కలిసి చేసుకోవాల్సిందండి ఇది, ఎందుకంటే ప్రజల సొమ్ముతో చేసుకునే కార్యక్రమం ఇది. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో అది వాళ్ళ పార్టీ పరంగా చేసుకుంటే పార్టీ కండవలేసుకోవచ్చు, పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు. ఎక్కడ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతో చేసినట్టు అయితే అది ప్రభుత్వ సొమ్ములు ఎలాంటిది కూడా ఖర్చు పెట్టడానికి అధికారం లేదు వాళ్ళకి. వాళ్ళు ఆ విధంగా పాల్గొనడానికి కూడా అధికారం లేదు. ప్రజల్ని కూడా వాళ్ళకి ఇష్టమైతే రావచ్చేమో కానీ తెలియ కార్యకర్తలతో చేసుకోవచ్చేమో కానీ ప్రజల సొమ్ముతో చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆ కండువలు కానీ ఆ సిస్టమ్ కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి చెప్తూనే ఇవాళ 105 సీట్లు అని చెప్పే కేసీఆర్ గారికి నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, మీరు దళిత ముఖ్యమంత్రిని చేసినందుకు వేయాలా ఓట్లు, లేదా దళితులకు 3 ఎకరాలు ఇచ్చినందుకు వేయాలా, రైతులకి
దోచుకుంటున్నందుకు కింట బస్తాకి 5 కిలోల చొప్పున దోచుకుంటున్నందుకు మీకు ఓటు చేయాలనా, లేకపోతే కాళేశ్వరం పేరు మీద 1000 కోట్ల రూపాయలు దోచుకున్నందుకు వేయాలనా, లేకపోతే మిషన్ భగీరథ పేరు మీద ఉన్న ట్యాంకులకి కలర్ లేచి బిల్లులు ఎత్తుకున్నందుకు వేయాలనా, సర్పంచులు ఆత్మహత్యలకు కారణమైనందుకు వేయాలనా, లేకపోతే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నందుకు కారణంతో మీకు ఓటు వేయాలనా, లేకపోతే రుణమాఫీ చేసినందుకు వేయాలనా, వడ్డీల పాలైనందుకు చేయాలనా, ఇవాళ బీజేపీకి సిలిండర్లకు 400 ఉన్నది 1200 1300 చేసినందుకు ఓటు వేయాలనా, అదే విధంగా మీరు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయల నుంచి 100 రూపాయలకు తీసుకొచ్చినందుకు ఓటు వేయాలనా, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం ప్రైవేట్ ఆదానికి అమ్ముకున్నందుకు వేయాలనా, లేకపోతే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే దోచుకుంటూ భూములు కబ్జాలు ఇవాళ ముఖ్యంగా ధరణి అనే వ్యవస్థను తీసుకొచ్చి రైతులందరినీ నాశనం చేసి మళ్ళా దొరల పాలన తీసుకొచ్చినందుకు ఓటేయాలా అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకొని ఓటేస్తే ఇలా 15 కాదు లాస్ట్ ఒక్కటి కూడా రాదు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించే సమయం ఆసన్నమైంది. 2 సార్లు టైం ఇచ్చినా కూడా ప్రజల్ని మొత్తం మోసం చేశారు కాబట్టి ప్రజలు అదే విధంగా ఆలోచించి ఓటేస్తారని అనుకుంటున్నా. అంతే కాదండి, ఇలా ఒక్కటి ఒక్కటే మాట అండి, ఇలా ప్రజలు ఆలోచించకపోతే మాత్రం మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటాం. మభ్యపు రైట్ సార్. సో థ్యాంక్ యూ అంబట్ జోజిరెడ్డి గారికి, అలాగే కైలాష్ నేత గారికి, శ్రీనివాస్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ సమావేశం జరిగినటువంటి దాని మీద స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.